మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం గద్దెగూడెం గ్రామానికి చెందిన మంగళిరాజు అనే యువకుడు వాళ్ళ నాన్న జ్ఞాపకార్థం గ్రామంలో రోడ్డుకి ఇరువైపులా బెంచీలు వేయించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ తన ఊర్లో పుట్టినందుకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగిందని, ఈ బెంచీలు తేవడానికి 2,50,000 రూపాయలు అయ్యాయని, తన గ్రామం రుణం తీర్చుకోలేనిదని, ఇంకా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మా ఊరితో పాటు మిగతా 5 గ్రామాల్లో బెంచెస్ వేయడం జరిగింది. ఇది మా నాన్నగారి పేరు మీద వేశాను. మా నాన్నగారికి ఆత్మశాంతి చేకూరుతుంది అదేవిధంగా అని చెప్పేసి ఉద్దేశంతో కుర్చీలు బెంచెస్ వేయడం జరిగింది. ఈ బెంచులు వేయడానికి కారణం నేను 2-3 సంవత్సరాలుగా మా ఊరికి ఏదైనా చేయాలి, ఏదైనా చేస్తే బాగుంటుంది, చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే ఉన్నాను వాతావరణంలో అడవుల్లో. వాళ్ళతో పాటు మా నాన్న వేరే గ్రామానికి భజనకు వెళ్తే ఉండేవాడు. దేవరకద్ర వీరప్ప గుడి దగ్గర భజన చేస్తారు సంవత్సరం. కోటగద్రలో చెన్నకేశ్వర స్వామి టెంపుల్ దగ్గర భజన చేస్తారు. వెంకటాయపల్లి దగ్గర చెన్నకేశ్వర స్వామి దగ్గర టెంపుల్ దగ్గర భజన చేస్తారు. ఇలాగ మా నాన్నకి ఇష్టమైన ప్లేస్లలో ఎక్కడైతే ఉన్నాయో అక్కడ గ్రామాలన్నీ వేయడం జరిగింది. అదేవిధంగా అలివేలు మంగమ్మ టెంపుల్ మన్నెకొండ దగ్గర కూడా వేయడం జరిగింది. అక్కడ ఈ గ్రామాలతో పాటు అన్నిటికీ అందరికీ ఉపయోగపడేటట్టు నేను ఈ బెంచెస్ వేయడం జరిగింది. ఈ బెంచెస్ వేయడానికి మీకు ఎంత ఖర్చు అయింది? నేను దాదాపు ఈ బెంచెస్ నాకు వచ్చిన ఆలోచన తర్వాత ఈ బెంచెస్ తయారు చేయించి వేయడానికి మొత్తం అయ్యాక నాకు వచ్చిన దాదాపు 2.5 లక్షల ఖర్చు వచ్చింది. భవిష్యత్తులో ఇంకేమైనా సామాజిక సేవ అట్లాంటివి ఏమైనా చేయాలనుకుంటున్నారా? తప్పకుండా నాకు సామాజిక సేవ ప్రజలకు చిన్నగా దేవుడు ఆశీర్వాదంతో ఆశీర్వదిస్తే భవిష్యత్తులో మంచి ఆలోచనతోటి సదుద్దేశంతో తప్పకుండా చేయాలనే ఆలోచన ఉంది. ఆ దేవుడు ఆశీర్వాదం తప్పకుండా ఉండాలని ముందుకు సాగుతాం. థ్యాంక్ యూ.